హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రవీణ్ కుమార్. ఎలా ఉన్నారు? నేను పని మీద బయటకు వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే నాకు ఇక్కడ ఉన్న వాతావరణం చూశాక ఒక సందేశం గుర్తొచ్చింది అనమాట. అది అలా వదిలేయకూడదు కదా, మీతో కూడా పంచుకుంటే సో మీ జీవితం కూడా ప్రభావితం అవుతాయని చెప్పేసి ఆగాను. వీడియో షూట్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూసారు ఇటువైపు. చూసారు ఒకసారి, మొత్తం అంతా ఎండిపోయినట్టు ఉంది. మొత్తం గోదావరి అంటే వాటర్ లేక వర్షం లేక బాగా ఎండిపోయింది. అసలు అక్కడ ఏ మొక్క వేసినా ఏం వేసినా కానీ దానికి అక్కడ ఫలించి, ఎందుకంటే మొత్తం వాటర్ లేక మొత్తం ఎండిపోయింది కాబట్టి. కానీ ఇటు ఇటు ఒకసారి చూసారా, చాలా సమృద్ధి. అంటే ఇక్కడ ఏ చేప వేసిన వస్తుంది, ఏ చెట్టు వేసినా బతుకుతుంది. మనం అన్ని విధాలుగా ఇక్కడ ఉపయోగపడే సమృద్ధి ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది? రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ మొత్తం ఎండిపోయినట్టు ఉంది. మీరు గమనించినట్లయితే మన మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది, ఒక అడ్డు గోడ ఉందన్నమాట. ఇటు చూస్తే సమృద్ధి, ఇటు చూస్తే మొత్తం ఎండిపోయిన పరిస్థితి. నేనేం చెప్పాలనుకున్నానంటే మన జీవితం కూడా మనం కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తాం. మొత్తం డ్రై. చదువుకున్నప్పుడు, జాబ్ కోసం ప్రయత్నం చేసినప్పుడు, కుటుంబం కట్టబడాలనుకున్నప్పుడు మొత్తం డ్రైగా ఉంటుంది. మన లైఫ్ అనేది ఇండిపెండెంట్ ఉంటుంది. ఇంకా నా వల్ల కాదేమో ఇంకా అనిపిస్తుంది అన్నమాట మనం వెళ్తున్న పరిస్థితి చూసి. ఎందుకంటే మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి. కానీ ఇటువైపు చూస్తే అంటే మన జీవితంలో కష్టకాలం ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అన్నమాట, ఏ ఇంకా నేను పైకి రాలేను లైఫ్లో అనేసి. కానీ మీకు ఒక శుభార్త ఏంటంటే మన జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి, సమృద్ధి కూడా ఉంటుంది అన్నమాట. అయితే రెండింటికి కారణం ఒక మధ్యలో ఒక గోడ. మన జీవితం కూడా ఏంటంటే ఇలాంటి అడ్డుగోడలు కొంతమంది మనుషులు కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి. అంటే మీరు ఏదైతే ఎదుర్కొంటున్న పరిస్థితి అది అడ్డుగా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు కొంతకాలం ఓపెన్ పడితే ఇక్కడ కింద గేట్లు ఉంటాయి, అవి ఓపెన్ చేసినప్పుడు ఇటువైపు ఉన్న వాటర్ అంతా ఇటువైపు వెళ్తుంది. ఇటు సమృద్ధి, ఇటువైపు కూడా సమృద్ధి. మీ జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదం వచ్చేంత వరకు, మీరు అనుకుని సాధించేంత వరకు కష్టపడాలి. ఈ గోడ లాంటి, ఈ గేట్లు లాంటి ఎంతమంది అడ్డు వచ్చినా ఓపెన్ పడితే ఖచ్చితంగా ఒకరోజు ఇటువైపు ఉన్న సమృద్ధిని కళ్ళారు చూడగలుగుతారు. మీ జీవితం సస్యశ్యామలం ఉంటుంది అనమాట. సో నాకు చూసినప్పుడు అది గుర్తొచ్చింది, మీతో షేర్ చేసుకుని ముందుకు వచ్చాను. ఈరోజు ఎవరైనా ఎండిపోయిన పరిస్థితి ఉండి వెళ్తున్నారేమో, భయపడకండి, దిగులు చెందకండి. మీకు దేవుడు మంచులు ఇస్తాడు. మన వైపు హృదయపు ఉన్న సమృద్ధిని మీ జీవితం కలిగేస్తారనమాట. సో ఈ సత్యాన్ని అర్థం చేసుకొని మీరు కూడా ఒకవేళ ఎలాంటి స్థితిలో ఉన్నారో కొంతకాలమే ఊపిపడితే మీరు కూడా సమృద్ధిని చూస్తారు. ఈ సమృద్ధిని మీరు కూడా స్వతంత్రించుకోవాలని, ఆ సమృద్ధితో ఆనందించాలని కోరుకుంటూ ఈ సందేశాన్ని మేము తీసుకొచ్చాను. సైన్ ఆఫ్, ప్రవీణ్ కుమార్.